పలుకులో స్పష్టత, ప్రతి అక్షరంలో గాఢత, పదం పదంలో అనుభూతి, ఇవన్నీ కలిస్తే సుశీల పాట అవుతుంది. ఏ భావం పలికినా అందులో మాధుర్యం. ఆమె స్వరం ఓ పిల్ల తెమ్మరలోని నాదం. కొన్ని తేనెచుక్కలు, కొన్ని వీణతీగలు రంగరించి సృష్టించిన స్వరం. 1935లో విజయనగరంలో నవంబర్ 13న ముకుందరావు శేషవతారం దంపతులకు జన్మించారు సుశీల. 1950లో మొదటిసారిగా తన తీయని స్వరంతో ఏఎం రాజాతో కలిసి పెట్రతాయ్ అనే తమిళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుశీల ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె భర్త డాక్టర్ మోహన్ రావు, కుమారుడు జయకృష్ణ. తెలుగులో కన్నతల్లి అనే చిత్రంలో ఘంటసాల గారితో కలిసి యుగళగీతం పాడారు. ఆ తర్వాత ఆమె పాడిన అద్భుతమైన పాటలెన్నో తెలుగువారి నాలుకపై నేటికీ నర్తిస్తూనే ఉన్నాయి. వాటిలో అత్యంత మధురమైన పాటలు దొంగరాముడు చిత్రంలో అనురాగ విరిసేన, తెనాలి రామకృష్ణలో చందన చర్చిత, గుండమ్మ కథలో సన్నగా వీచే చల్లగాలిలో, దొంగరాముడిలోనే రారోయి మా ఇంటికి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాట ఓ ఆణిముత్యమే. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది. గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది.
పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది గోదారి గట్టుంది గట్టు మీ నా తెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది గట్టుంది గట్టు మీ నా తెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది విషాదం పలికించిన ఆకులో ఆకునై అని ఆర్ద్రంగా పాడిన గోరింక కెందుకే కొండంత అలుక ముక్కు మీద కోపం ముఖానికే అందం అని చిలిపిగా పాడిన ఆమెకే చెల్లు. అందుకే సుశీల తెలుగింటి ఆడపడుచు కావడం తెలుగువారు చేసుకున్న పుణ్యం.